చేతులన్నా మర్డర్ గిట్లా చేసి వచ్చినావా ఇట్లా? ఆహా, అంటే చేతులన్నీ పాపం ఓడ్చుకపోయి ఉన్నాయి, కాళ్ళు ఏదో బెనికినట్టుగా అనుస్తున్నది. మరి ఎవరితో నన్ను ఏమన్నా లొల్లయిందా ఎట్లా అని డౌట్ వచ్చి అడుగుతున్నంతే. ఇదంతా నేను చేసిన మర్డర్ సంగతి కాదు, ఇది సర్కారు వాళ్ళు జనాల మీద చేస్తున్న మర్డర్ అటెంప్ట్ ముచ్చట. మరి లేకుంటే రోడ్ల మీద ఇంత ఇంత పెద్ద గుంతలు ఉన్నాయి, అందులో వాడి సత్త ఎవరా మా రెస్పాన్సిబిలిటీ నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేనంటే రౌడీని కాబట్టి ఏదో గిట్ల దెబ్బలతో బయటపడ్డా, అదే గిసంటి పిల్లాసంటోళ్ళు అయితే అసలు అన్న మునిగినరంటే ఏ స్వర్గంలో వేస్తారు. అరే గంత సీరియస్ ఎందుకు అవుతున్నావు అబ్బా? ఇక వానకాలం అన్నప్పుడు గుంతలు పడుడు, లేనివన్నీ తవ్వి పెట్టుడు, గిసంటివి అన్నీ అవుతుంటాయి కామన్గా. నువ్వే ఓడ్చుకోకపోతే ఎట్లబ్బా? నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను, ఈ తవ్వకాలన్నీ వర్షకాలంలో ఎందుకు పెట్టుకుంటారు? ఎండకాలం అంతా ఏం తెస్తారు నాకు అర్థం కాదు. ఏమన్నా గుడ్డి గుర్రం పని దోమే పని ఉన్నదా, లేకుంటే ఈ చౌటి ఏనుగులకు ఏమన్నా జీవులు తీసే పని పెట్టుకున్నారా నాకు అర్థం కాదు. అరే కాంట్రాక్టర్లకి ఎండకాలం అప్పుడే ఈ పైసలన్నీ ఇచ్చేస్తే అల్లి పని చేసుకోరా? అబ్బో అసలు జనాలకి మస్తు కోపం వస్తున్నది, కోపం మీద ఉన్నారు కదా అందరూ. అసలు ఆమె ఒక హీరోయిన్ ఉన్నది చూడు, డింపుల్ హయాత్ అని, ఆమె కూడా అనట ఇట్లనే ఫుల్ ట్రాఫిక్లు ఇరుక్కున్నదట. ఇరుక్కొని ఇక పిచ్చి లేచి ఇంటికి వచ్చిన తర్వాత సప్పుడు చేయక ట్విట్టర్లో మొత్తం అక్కసంతా తీర్చుకున్నదట. ఇగో ఇప్పుడు ఏ డీసీపీలు కాని రారు, అప్పుడేమో గట్లగాని వచ్చిండ్రు కానీ ఇప్పుడు ఏడవైండ్రు అని చెప్పేసి ఒక్కటే పాత బాధలని నీలగక్కిందట. నేను చెప్తున్నా ఇను, ఇంకొక వారం రోజులు హైదరాబాద్లో వానలు ఇట్లనే పడ్డే అనుకో, గిట్లనే మొత్తం ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఈ సర్కారు వాళ్ళు షో మీద పేన్ వారినట్టు చేసిండ్రు అనుకో, తప్పకుండా సివిల్ వార్ వస్తుంది, నేను చెప్తున్నా. హే గంత, అరే జర కోపంలో ఉన్నది అంతే, మీరేం తప్పారదని చేసుకోకండి, అట్లేం కాదు. కానీ సరే నువ్వు ఎందుకు చల్లవాడు కదా, కొంచెం ఎందుకు అంత గుస్సా అవుతున్నావు నువ్వు? సరే నీకోసం ఇక వర్షం పడుతుంది కదా, మంచి మిరపకాయ బజ్జీలు తెప్పియాలి, నా వేడివేడిగా తింటావా? తీసుకురా తీసుకురా, ఆ మిరపకాయ తీసుకపోయి ఆ రోడ్లు తవ్విన వాళ్ళకి. ఆపే ఆపే, అంతే నాకు అర్థమైంది, మనం వేరే వార్త చూద్దాంపా.